కేసీఆర్ పై నిప్పులు చెరిగిన విజయశాంతి, తుంగతుర్తిలో గెలుపు ఖాయమంటున్న రాములమ్మ. కేసీఆర్ గారి మాయ మాటల వల్ల, మోసాల వల్ల అధికారులకు రాగలిగారు. నా మాయక ప్రజలు నమ్మి ఓటు వేశారు. వేసినందుకు 4.5 ఏళ్ళు నరకం అనుభవిస్తున్నాం మనం అందరం. ఈ 4.5 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయి ఉండి ఏమి పని చేశాడు, ఏమి అభివృద్ధి చేశాడు, ఏనాడు ప్రజల్లోకి వచ్చాడు, ఎప్పుడు ప్రజల సమస్యను పరిష్కరించాడు అని మీ అందరూ అడుగుతున్నాం. ఒక ముఖ్యమంత్రి అవుతే 18-20 గంటలు పనిచేయాలి. అది తెలిసి కూడా ఆ మనిషి ఏనాడైనా మీ వాడలకు వచ్చాడా, ఊరు వచ్చాడా, మీ గ్రామానికి వచ్చాడా, మీ సమస్యలు పరిష్కరించాడా? ఎక్కడికి రాలేదు, ఏనాడు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి అయ్యాడు, హోదాలోకి వచ్చాడు, ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు. సెక్రటరేట్ కూడా రాలేదు. ఫైల్స్ పేరుకు పోయినాయి. అంటే మీరు ప్రజల దగ్గరికి రారు. పోనీ ప్రజలు మీ దగ్గరికి వస్తానంటే ప్రజలు కూడా రానివ్వరంట. ఇది ఎక్కడ న్యాయం నేను అడుగుతున్నాను. అంటే నువ్వు, నీ కొడుకు, నీ కూతురు, నీ అల్లుడు, మీ నలుగురేనా? మీ నలుగురు 4 కోట్ల తెలంగాణ.